బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అక్రమార్జున తవ్విన కొద్దీ బయటపడుతోంది. శివబాలకృష్ణ రియల్ దందాపై ఏసీబీ ఫోకస్ పెంచింది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపించింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఇవాళ హెచ్ఎండిఏ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వెళ్లనున్నారు. అక్రమ అనుమతులు, రెగ్యులరైజేషన్ల ఫైల్స్ తనిఖీలు చేయనున్నారు. కంపెనీల షేర్లు, ఆస్తులు, పెట్టుబడులపై ఏసీబీ ఆరా తీస్తోంది. రేపటితో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై విచారణ జరపనుంది. మరింత సమాచారం ఏసీబీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, హరిత, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏడో రోజు కస్టడీ ఈరోజు కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు చెంచలగూడ జైలు నుంచి శివబాలకృష్ణను ఏసీబీ కార్యాలయం తరలించబోతున్నారు. ప్రధానంగా ఈరోజు రేపటితో 8 రోజుల కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు విచారణ చాలా కీలకంగా మారబోతూ ఉంది. అంటే ఈరోజు హెచ్ఎండిఏ కార్యాలయానికి శివబాలకృష్ణతో పాటు ఏసీబీ అధికారులు వెళ్ళనున్నారు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అక్రమ అనుమతులు కావచ్చు, అక్రమ సంపాదన, ఎవరైతే కింది స్థాయి పై స్థాయి అధికారులు సహకరించారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నించబోతోంది. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. ఇక బినామీలకు సంబంధించి ప్రధానంగా కూడా ఏసీబీ దృష్టి సారించింది. అరెస్టు కంటే ముందు బయటపడ్డ ఆస్తుల కంటే అరెస్టు తర్వాత బయటపడుతున్న ఆస్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. సునీల్ అనే సోదరితో పాటు ఇతర కుటుంబ సభ్యుల్ని విచారించారు. కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు ఇప్పటికే విచారించారు. భారీగా బయటపడ్డ ఆస్తి పత్రాలను తనిఖీ చేస్తూ ఉన్నారు. నగర శివారు ప్రాంతాల్లో, ఔటర్ రింగ్ రోడ్, సరౌండింగ్ ప్రాంతాల్లో 100 ఎకరాల భూముల పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. కానీ వాటి బినామీ ఆస్తులకు సంబంధించి ఎవరెవరు ఉన్నారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతూ ఉంది. ఇక ఇంట్లో పట్టుబడ్డటువంటి బంగారం, నగలతో పాటు నగదుకు సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే పూర్తయింది. భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆస్తులపైన ప్రధానంగా దృష్టి పెట్టింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి కూడా ఆరాధిస్తూ ఉంది. 2 రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ప్రధానంగా ఇతడు పెట్టుబడులు పెట్టాడు, ఏదైతే పార్ట్నర్గా కొనసాగుతున్నట్టుగా ఏసీబీ గుర్తించింది. ఆ 2 కంపెనీల యజమానులకు కూడా నోటీసులు జారీ చేసి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను అడ్డం పెట్టుకొని కూడా ఎలాంటి అక్రమ అనుమతులు ఇచ్చాడన్న అంశానికి సంబంధించి కేవలం ఈ 2 కంపెనీలైనా ఇంకేమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతూ ఉంది. మొత్తం మీద 7వ రోజు కస్టడీలో భాగంగా ఈరోజు చాలా కీలకం కాబోతోంది. హెచ్ఎండిఏ కార్యాలయంతో పాటు రేరా మెట్రో రైల్లో పనిచేసినటువంటి కీలక ఉద్యోగులకు సంబంధించి కూడా కలిపి బాలకృష్ణను విచారించబోతోంది. రేపు చివరి రోజు కావడంతో రేపు సాయంత్రానికి ఏసీబీ కోర్టులో బాలకృష్ణను హాజరుపరచబోతున్నారు. ఆయన ఏదైతే కన్ఫెషన్, అంటే కస్టడీ కన్ఫెషన్లో ఏం చెప్పబోయారు, ఏం చెప్పారు, విచారణలో పోలీసులు ఏం తేల్చారు, ఏసీబీ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్టు కూడా రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అందులో ఏముంటుందో చాలా కీలకంగా మారబోతుంది. ఇంకెవరినైనా అరెస్ట్ చేస్తారా, ఈ అక్రమాలకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో కూడా ఈరోజు రేపు దర్యాప్తు సాగబోతుంది. కొన్ని కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ వాసు.